Om Sri Sri Ramakrishna Samartha Sadguru Devaya Namaha. మనం చేస్తున్నటువంటి ఈ మూడు చెప్పాను కదా, టైము డబ్బు అర్థం చేసుకునే మెథడాలజీని నేర్చుకోవాలి. కానీ నేర్చుకోవటానికి క్షేత్ర మహిమ కూడా ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లి ఈ జన్మలో నువ్వు ఎప్పుడు మెడికల్ నాలెడ్జ్ తెచ్చుకోలేవు, రైటా తప్ప. క్షేత్ర మహిమ ఈ శంబాలా క్షేత్రానికి మొత్తం ప్రపంచానికే విస్తరిల్లేటటువంటి శక్తి ఉంది. చాలాసార్లు రాజధాని అంటాం మనం, కానీ మీరు ఒక విషయం మర్చిపోవటంలే, అక్కడ తీసుకున్న నిర్ణయం మొత్తం దేశాన్ని కంట్రోల్ చేసుకుంది. క్షేత్రానికి మహిమ ఉంది, దాన్ని జియో పాలిటిక్స్ అని హిట్లర్ దాన్ని అర్థం చేసుకున్నాడు. హిమాలయాలలో ఉన్నటువంటి ఒక గ్రీన్ ఆర్గనైజేషన్తో లింక్ పెట్టుకున్నాడు. వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నంత వరకు చాలా ఆశ్చర్యంగా గెలిచాడు. తర్వాత ఆయన మర్చిపోయాడు. ఆ గ్రీన్ ఏ శక్తితో అయితే వరల్డ్ లీడర్ అవుదాం అనుకున్నాడో ఆ శక్తితో ఇక్కడ డైరెక్ట్ లింక్ ఉంది. దానికి అనేక ప్రూఫ్స్ ఉన్నాయి, సైంటిఫిక్ అండ్ జియోలాజికల్ ప్రూఫ్స్. ఐస్ పట్టం ఇక్కడ అదంతా ఉంది కదా, మొన్న మొన్ననే జరిగింది. మొన్ననంటే ఒక 88లో జరిగింది. అంచేత ఈ క్షేత్ర మహిమని ఉపయోగించుకోవాలి, ఇక్కడ నేర్చుకోవాలి. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, అంత దూరం వెళ్ళలేమండి. కానీ నాకు తెలుసు, హైదరాబాద్లోనే ఇంజనీరింగ్ కాలేజీ కాలేజీలో ఎక్కడో 60 కిలోమీటర్ల దూరంలో వచ్చి నాకు పేరు ఇప్పుడు గుర్తు రావటం లేదు. వాడు రోజు 60 కిలోమీటర్లు వెళ్లి చదువుకుని వస్తూ ఉండేవాడు. ఇంజనీరింగ్కి మీరు అంత దూరం వెళ్ళగలరు, అమరత్వాన్ని పొందేటటువంటి ప్రపంచాన్ని శాసించగలిగేటటువంటి జీవిత విధానాన్ని నేర్చుకోవటానికి క్షేత్రానికి రాకపోతే ఐ డోంట్ నో. అంచేత ఇంకోటి క్షేత్ర మహిమలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే, నువ్వు ఇష్టపడినా లేకపోయినా అది గ్రో అవుతుంది, ఖచ్చితంగా గ్రో అవుతుంది. ఇష్టపడితే తొందరగా గ్రో అవుతుంది, ఇష్టపడకపోతే వైట్ గ్రో చేస్తుంది. అది తిరుపతిలోనే తిరుమలలో నేను చూశాను. నేను 1984లో నా సబ్జెక్ట్ తిరుమల వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో రీడర్గా అప్లై చేసినప్పుడు వెళ్లాను నేను తిరుపతి కిందన. వాళ్ళు అన్నారు మీరు పైకి వెళ్లి దర్శనం చేసుకోండి అని. సరే వెళ్లాను నేను. అలా వెళ్లి వచ్చి మళ్ళా ఏ దారం అంటే తిరిగి వచ్చాను. ఆ దారం అంటే మళ్ళా లోపలికి వెళ్ళి అలాగ 5-6 సార్లు తిరగగలిగాను నేను. అవ్వడో ఆపలేదు, ఏమీ లేదు, రష్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు వెళ్ళండి, మీరు ముందు ఇక్కడి నుంచి బుక్ చేసుకోవాలి. మీరు శంబలాకి అదే గతి పట్టబోతుంది. అది గతి అన్నాన్ని మాట కావాలని అంటున్నాను. కానీ మీ ప్రయత్నాల వల్ల అది వస్తే యూ ఆర్ ది బాస్. ఇతరుల ప్రయత్నాల వల్ల వస్తే యూ విల్ బి ద ఫాలోవర్. జరగడం ఖాయం, అందులో డౌట్ లేదు. కానీ జరుగుతున్నప్పుడు శ్రమపడాలి, కష్టపడాలి, సహజమే కదా. ఇంచేత ఆ ప్రయత్నాన్ని కూడా మీరు చూసుకోండి. దీనికి ఒక విశేషమైనటువంటి ప్రయోగం ఒకటి సత్రయాగం అని పూర్వకాలంలో ఉండేది. సత్రయాగం అంటే ఏంటి అంటే, మూడు పదాలు కాస్త అర్థం చేసుకోండి. గురుకులం, ఆశ్రమం, ఆరణ్యకం, తీర్థాలు అని మన యోగ వేదాలలో, ఉపనిషత్తుల్లో, పురాణాలలో వస్తూ ఉంటాయి. ఈ పేర్లు కాస్త గుర్తుంచుకోండి. శంబాలా ప్రపంచంలో ఉండే అన్ని గురుకులాలకి కేంద్రం అవుతుంది అని మీరే చూస్తారు. ప్రపంచంలో ఉండే అన్ని ఆశ్రమాలకి ఇది కేంద్రం అవుతుందని మీరే కళ్ళారా చూడబోతున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఆరణ్యాలకి ఇది కేంద్రం అవుతుందని మీరే చూడబోతున్నారు. తీర్థాలన్నిటికీ కూడా ఇది కేంద్రం అవుతుంది అని మీరే చూడబోతున్నారు. కానీ పేర్లు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్స్ అందరూ ఇంజనీర్సే అనుకుంటాను, తప్పు చెప్తున్నాను. నేను ఎప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో చదవలేదు, కెమిస్ట్రీ లెక్చరర్ది. ఇంజనీరింగ్ కాలేజీలో పాఠాలు చెప్పేవాళ్ళందరూ ఇంజనీర్సా లేకపోతే కాదు కదా. కానీ దేనికి యాంగిల్లో చెప్తారు వాళ్ళు, ఏమవ్వాలని చెప్తారు? మెడికల్, అది వేరే విషయం.
నేను టెక్ దాని గురించి మాట్లాడటం లేదే, నాకు టెక్ లేదు, నేను సబ్జెక్ట్ మీకు అర్థమైందా లేదా అని చెప్తున్నాను. నేను మెడికల్ కాలేజీలో డాక్టర్స్ టీచ్ చేస్తారు, అవును. అంటే గురువు ఏదో అదే శిష్యుడవుతాడు, అవును. గురువు ఏదో అదే నేర్చుకుంటున్నవాడు అవుతాడు. అంటే ఏ కులంలో చేరతాడు వాడు, కులం అంటే గ్రూప్ అని అర్థం. మీరు ఇంకో అర్థం ఇచ్చుకుంటే ఎవడేం చేస్తాడు? ఇంకైతే ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని గురుకులాలే, గురువు ఏం చెప్తే అది అవుతావు నువ్వు. మెడికల్ కాలేజీకి వెళ్తే మెడికల్ గురుకులం. గురుకులం అంటే గురువు చెప్పే విద్య, నువ్వు గురువు అంతటి వాడివి అవుతావు. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ మనసులో ఉంచుకోండి, ఐన్స్టీన్స్ థియరీ తెలిస్తే మీరు ఐన్స్టీన్స్ అయిపోరు. ఐన్స్టీన్ మేధస్సు వేరు, కానీ ఐన్స్టీన్స్ థియరీ తెలిస్తే ఐన్స్టీన్ ఆ ఫార్ములా ద్వారా మీకు ఏమి అందజేయగలిగాడో అది మీరు అందరూ చేయగలరు కదా. గురుకులాలు అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ సెంటర్స్. సరే, మెడిసిన్ చదివాడు, బయటకు వచ్చాడు, గురుకులం అంటే అర్థమైంది కదా. ఇప్పుడు అలాంటి గురుకులాలకి జీవన దేవత, జీవితం అనేది ఎలా జీవించాలో చెప్పే గురుకులాలు ఇక్కడ ఏర్పడతాయి. సరే, గురుకులం అయిపోయింది, డాక్టరు అయిపోయాం అనుకుందాం. అయిపోయాక ఏం చేస్తాం? ఇంట్లో కూర్చుంటాం. ఎవరో కొంతసార్లు విన్నాను, నేను డాక్టర్ని అవుదాం అనుకున్నాను, యాక్టర్ని అయ్యానని, అది వేరే విషయం. కానీ డాక్టర్ కానీ ఉండాలంటే ఏం చేయాలి? వాడు క్లినిక్ పెట్టుకోవాలి కదా. క్లినిక్లో వాడు ఏం చేస్తాడు? శ్రమ లేకుండా వాడు నేర్చిన జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు, అవునా కదా. ఇంకా అక్కడ ఏదో పేషెంట్ వచ్చి ఒక ఆగండి, నేను ఒకసారి కాలేజీకి వెళ్ళి చదువుకుని వస్తాను, ఇంచేత ఇంకా శ్రమ పడక్కర్లేదు. క్లినిక్స్ని ఆశ్రమాలు అంటారు. అంటే శ్రమ లేదు అక్కడ అని, అంటే నువ్వు నేర్చుకున్న నాలెడ్జ్ని శ్రమ లేకుండా ఉపయోగించుకుంటావు. అంచేత ఇప్పుడున్న గురుకులాలు టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్. అప్పుడు గురుకులాలు అనేవారు, అది కరెక్ట్ మాట. ఇంకేంటే గురువు ఏదో అదే అవుతావు నువ్వు డైరెక్ట్ గా చెప్తున్నారు, ఇది ఇంకా ఇండైరెక్ట్గా ఉంది. తర్వాత ఏం చేయాలి? గురుకులానికి వెళ్ళాక బయటకు వచ్చాక సమాజానికి ఉపయోగపడాలి. మెడికల్ గాను నువ్వు నేర్చుకున్న నాలెడ్జ్ నువ్వు సమాజానికి ఉపయోగించుకోకపోతే నీకేం రాదు, అవునా కదా. సాంస్క్రిట్ అది ఇప్పుడు ఎందుకు చదువుతాం? మొదలెట్తో మొదలెట్టినట్టు నటించారు. తెలుగు కంటే సాంస్క్రిట్లో మార్కులు ఎక్కువ వస్తాయి కదా. అంటే నువ్వు ఏవి నేర్చుకుంటున్నావో అది నీకు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. దాన్ని ఆశ్రమం అంటాం. సరే, డాక్టర్స్ అందరూ ఆశ్రమాలంటే ఏంటన్నమాట? ఇప్పుడు వాళ్ళు నేర్చుకున్న విద్య సమాజానికి, ఇంజనీరింగ్ అవుతే వాళ్ళు సివిల్ ఇంజనీర్ అవుతే సివిల్ ఇన్స్టిట్యూట్, వాళ్ళ అర్థమైంది కదా భాష. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు, మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు, అందులో కొత్త కొత్త డెవలప్మెంట్స్ వస్తాయి. అప్పుడు మళ్లీ వాడు ఎంబీబీఎస్ చదవాలా? ఏం చేస్తారు వాళ్ళు? కాన్ఫరెన్సులు పెట్టుకుంటారు. కాన్ఫరెన్సులు పెట్టుకున్నప్పుడు వాళ్ళు మళ్లీ చదవరు, కొత్తగా వచ్చిన నాలెడ్జ్ని మళ్లీ పంచుకుంటారు. దాన్ని ఆరణ్యకము అంటాం. ఆరణ్యకము అంటే అడవి అని కాదు, అరణి అంటే మధించటం. ఈ డాక్టర్ ఏదో మధించి ఏదో దీనికి ఇలా చేస్తే ఇంకా బాగుంది అని నేను చెప్తాడు, ఇంకో డాక్టర్ వస్తాడు వాడు ఇలా చేస్తే ఇంకా బాగుంది అని చెప్తాడు, అవి ఆరణ్యకాలు. అంటే మంధన, స్పెషలిస్ట్స్ కలిసి చేస్తారు. కానీ వీళ్ళందరూ అంతా చేస్తారు, కానీ అది మళ్ళీ యూనివర్సిటీలోకి వెళ్ళాలి అంటే యూజీసీ ఒప్పుకోవాలి. ఎన్ని యూనివర్సిటీస్ అయినా ఉండొచ్చు ఇండియాలో, రేపు ఇంకో కొన్ని 20 కోట్ల కొత్త యూనివర్సిటీస్ వస్తాయి, నేను ప్రిడిక్షన్ చేయటం లేదు చెప్తున్నాను. కానీ ఎవరి ద్వారా వస్తుంది అది? యూజీసీ ఒప్పుకోవాలి. దాన్ని తీర్థము అంటాం. ప్రకృతిలో ఉన్నటువంటి సంపద అనంతమైనటువంటి సంపద, అందరూ కోటీశ్వరులు అయిపోవచ్చు, అందరూ బిజినెస్ పీపుల్ అయిపోవచ్చు, అందరూ సైంటిస్టులు అయిపోవచ్చు, అందరూ యాక్టర్స్ అయిపోవచ్చు, అందరూ టీచర్స్ అయిపోవచ్చు. ఈ టెక్నాలజీ నేర్చుకోవటానికి కావలసినటువంటి ట్రైనింగ్ సెంటర్స్ అన్ని కూడా శంబాలా నుంచే ప్రపంచానికి అందజేయబడతాయి. అంచేత ఈ శ్రమలో, శ్రమ లేకుండా చేస్తోన్న ఆశ్రమంలాగా శంబాలాని మొత్తం ప్రపంచాన్ని తీర్చిదిద్దుదామని సంకల్పం తీసుకుంటూ
శ్రీ శ్రీ రామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. ఓం శ్రీ శ్రీ రామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. ఓం శ్రీ శ్రీ రామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః.